49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేడ్చల్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి మల్లారెడ్డి. దమ్మాయిగూడలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. 2 ఎకరాల్లో అత్యాధునిక హంగులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరితగతిన మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. సరిపోదు కానీ దీనికి చెప్పారు. నాలుగున్నర కోట్లతోటి వెజినార్ మార్కెట్ కు ఇక్కడ భూమి పూజ చేసినాం. పెద్ద ఎత్తున 1 ఇయర్లో కూడా ఇక్కడ కంప్లీట్ చేస్తాం. ఏది ఏమైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన సీఎం కేసీఆర్ గారు కొత్తగా మున్సిపాలిటీలు చేసుకున్న మా మేడ్చల్ నియోజకవర్గంలో 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, ప్రతి ఒక్క మున్సిపాలిటీ కూడా వెజినార్ మార్కెట్ కానీ, రేవియార్డ్ కానీ, డంపింగ్ యార్డ్ కానీ, నర్సరీ కానీ ఇవన్నీ కూడా కంపల్సరీగా అన్ని మున్సిపాలిటీలకు కార్పొరేషన్లకు నిర్మించుకున్నాము, ప్రారంభించుకున్నాము. కొన్ని కంప్లీట్ కూడా అవుతున్నాయి, ఇంకొన్ని భూమి పూజలు కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ నగరం బాగా జిహెచ్ఎంసీ తర్వాత అవుట్స్కట్ల మొత్తం సిటీ అంతా ఇక్కడనే పెరుగుతుంది. కొత్త కొత్త కాలనీలు వస్తున్నాయి, కొత్త కొత్తగా డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడనే వస్తుంది. జిహెచ్ఎంసీ మాత్రం అది కంజెస్టెడ్ అయిపోయింది, అది దాని లిమిట్ కూడా అయిపోయింది. కాబట్టి ఇక్కడనే కొత్త వాళ్ళు చాలామంది అవుట్స్కట్కి వెళ్ళి మొత్తం ఇక్కడనే ఇల్లు కట్టుకొని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ, పెద్ద పెద్ద కాలనీస్ కానీ ఇక్కడనే డెవలప్ అవుతుంది. కాబట్టి ముందు చూపుతోటి దూరదృష్టితోటి మా సీఎం కేసీఆర్ గారు అన్నీ కూడా వాటర్ కానీ, రిజర్వాయర్లు కానీ, ఈ డ్రైనేజ్ కానీ ముందు చూపుతోటి వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి ఇవన్నీ కూడా నిర్మించుకుంటున్నాం. సీఎం కేసీఆర్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర. తనకు అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ అభ్యర్థిగా రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు గన్ పార్కులో అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులు అర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్ శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ కుమార్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. తెలంగాణ మరవీరులకు జోహార్. తెలంగాణ మరవీరులకు జోహార్.